హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజు బిగ్ బాస్ టీము చెత్త విధాలుగా ప్రయత్నిస్తుంది లోపల ఉన్న వాళ్ళ చేత విపరీతమైన టాస్కులు ఆటలు గేములు ఫండ్లు ట్విస్ట్లు ఇవన్నీ చేయించాలని బట్ ఏది కుదరటంలా నాయన మీరు లోపల ఉన్న వాళ్ళైనా సరే అర్థం చేసుకొని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి క్రియేట్ చేయరు అన్నట్టే అయిపోయింది ఇప్పుడు లాస్ట్కి నిన్న వీడియో చేయలేకపోయా కారణం వచ్చేసి నిన్న కరెంట్ లేదు నేను వచ్చేసరికి లేట్ అయిపోయింది నైట్ ఒకటి అయిపోయింది నిన్న జర్నీ చేశాను ఈరోజు కూడా జర్నీ చేయాల్సి వచ్చింది బట్ ఏంటంటే ముందుగానే రావడం జరిగింది మన వీడియో కోసం ఎదురు చూసే మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే నేను మిస్ కాకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను మన సబ్స్క్రైబర్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు కూడా మన వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారు నేను చెప్పే పాయింట్లకి ఆ ట్విస్ట్లకి మీకు కూడా మైండ్ పోయినట్టుంది నిజంగానే నిన్న వీడియో పెడితే కింద చాలా సూపర్గా అయితే కామెంట్లు పెట్టారు చాలామంది చాలా సూపర్ అనిపించింది కొన్ని కామెంట్లు అయితే నేనే హైడ్లో పెట్టేశాను ఒకటి రెండు అయితే ఉంచా ఒక కామెంట్ అయితే ఉంచాను నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పేసి ఒకరైతే కామెంట్ పెట్టారు సో ఆ కామెంట్లు అయితే నేను అలాగే ఉంచాను దాన్ని పిన్ చేసి కూడా పెడతాను నిన్నటి వీడియో చూడకపోతే చూడండి నిన్న వీడియో చేయలేదులే మొన్నటి వీడియో చూడకపోతే ఒకసారి చూడండి మీకు కూడా చాలా జెన్యున్గా సూపర్ పాయింట్లు అయితే ఉంటాయి దాంట్లో అది చూడకుండా కానీ దానికి లైక్లు బాగా వచ్చినాయి అంటే నేను అంతకుముందు రిక్వెస్ట్ చేశాను దానికి లైక్లు అయితే సూపర్ అంటే సూపర్ వచ్చినాయి చాలా అంటే చాలా థ్యాంక్స్ ఓకే ఈరోజు నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాము నామినేషన్లో చూడండి అందరూ కలిసి మెలిసి ఉందాం అనుకుందాం అన్నప్పుడు ఈ నామినేషన్స్ వచ్చేటప్పటికి అందరు దొరికిపోతారు సో ఈరోజు కూడా కొంతమంది దొరికిపోయారు దాంట్లో ఈ నామినేషన్తోనే చెప్పేస్తాను నేను ఎవరు ఎలిమినేషన్ అవుతారని కూడా ఎందుకంటే మనకు ముందు చూపు ఉండాల ఎవరు ఆడుతున్నారు ఎవరు ఆడట్లేదు అని చెప్పేసి ముందు చూపు ఉంటేనే మనం ఈ యూట్యూబ్లో ఉండగలం లేదు అంటే మనల్ని కూడా దొక్కేస్తారు అందుకని చెప్పేసి ముందుగానే ఎవరు ఎలిమినేషన్ అవుతారు అన్న పాయింట్ కూడా క్లియర్గా మాట్లాడుకుందాము ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ లాస్ట్ వీక్ జరిగిన ఎపిసోడ్లన్నీ చూసిన తర్వాత కొన్ని పాయింట్లు అయితే మనకు దొరుకుతాయి అది హండ్రెడ్ పర్సెంట్ త్రూ కావచ్చు లేదంటే ఫాల్స్ కూడా కావచ్చు బట్ ఇంతవరకు కూడా నేను చెప్పిన అన్ని పాయింట్లు కూడా కరెక్ట్ అయినాయి కాబట్టి ఎందుకంటే నేను డైలీ రెగ్యులర్గా వాచ్ చేస్తాను రివ్యూ చెప్పాలి కాబట్టి దాని గురించి ఆలోచిస్తా చాలా చక్కగా అయితే అబ్జర్వ్ చేసుకుంటా నేను ఆ పాయింట్స్ ఇప్పుడు మాట్లాడతాను మొత్తానికైతే నామినేషన్లో చిన్న పిల్లకాయలు గోళీలు ఆడుకుంటా ఈ గోళీ నాది ఇది నాది ఇది నాది అని చెప్పి ఆడుకున్నట్టుగానే ఈరోజు కూడా చాలా ఫన్నీగా ఫన్నీ ఫన్నీ ఫన్ అనేది లేదులే ఫన్ లేకుండానే ఏదో ఆ గుర్రం ఒకటే అరుస్తుంది కానీ బట్ ఈ నామినేషన్లో గౌతమ్ అండ్ ముక్క అవినాష్ అయితే రెచ్చిపోయారు అసలు కారణం లేకుండానే ముక్క అవినాష్ భయంకరంగా అరుస్తున్నాడు గౌతమ్ కూడా పాపం అతను కూడా ఏదో డిఫెన్స్ చేసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నాడు బట్ వీళ్ళిద్దరు గ్యాంగ్ ఉంది కదా కామెడీ చేసే గ్యాంగ్ ఆ రోహిణి ప్లస్ ముక్క అవినాష్ ఇద్దరు కలిసి గౌతమ్ మీద పడ్డారు చిన్న పాయింటే దానికి కూడా చాలా ఆ పాయింట్కే అందరూ కూడా ఆ పాయింట్లే ఫుల్గా టార్గెట్ చేసి అంతా కూడా గౌతములు అయితే నామినేట్ చేశారు ఆ పాయింట్ కూడా అసలు ఎందుకంటే అప్పుడు వచ్చిన ఎమోషన్ని అతను కంట్రోల్ చేసుకోలేకపోయాడు అతన్ని మళ్ళీ సీజన్ సెవెన్కి తీసుకెళ్ళి మాట్లాడుతున్నట్టు అనిపించింది తనకి పాపం తన కోపం రాదా అది ముఖ్య అవినాష్ అతనికి ఏం తెలిగిపోయినా కూడా తెలిసే కాబట్టి ఆ పేరు చెప్పాడు అశ్వత్థమా టూ అని సో అతనికి తెలుసు కాబట్టి చెప్పాడు అని చెప్పేసి నాకు అనిపించింది దాన్ని లాగి 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 లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ వీక్ అంతా అదే లాగారు లాస్ట్ వీక్ మధ్యలో అనుకుంటా జరిగింది మధ్యలో నుంచి లాక్కుంటూ వచ్చారు ఈరోజు నామినేషన్లో పెట్టారు యాక్చువల్గా అర్జున్ని నామినేషన్స్లో పెట్టాల్సిన పాయింట్ అది అది అయితే కాదు నాకు తెలిసి ఎందుకంటే అది ఒక కామన్ పాయింట్ అక్కడ హత్య అవ్వాల్సిన ఏం లేదు ఎందుకంటే అవినాష్ కూడా వెళ్ళేసి సారీ చెప్పాడు ఇద్దరు రియలైజ్ అయ్యారు కూడా మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత కూడా ఆ పాయింట్ ఏ చెప్పి నామినేషన్ చేయటం అనేది అతను కూడా బాగా హర్ట్ నిజంగానే కదా నేను ఇద్దరు సారీ చెప్పున్నారు కదా ముఖ్య లేదు బట్ నామినేషన్ చేసింది ముఖ్య అవినాష్ కాదు రోహిణి ఆ రోహిణికి సపోర్ట్గా వచ్చేసి ముక్క అవినాష్ ఉన్నాడు అనమాట చాలా ఓవర్గా షర్ట్ ఇప్పి ఇసిరేసి ఓ అతనే సీనియరు అతను హౌస్లోనే పెద్ద పుడింగ్ అన్నట్టుగా చాలా వరకు చాలా చేశాడు అదంతా చూడలేరు మీరు చూసినా కూడా అవినాష్ని ఇప్పుడు ఎవరు పట్టించుకునే నాదు లేరు ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళని మందిని చూసేశారు జనాలు బట్ అవినాష్ ఏదో కొత్తగా వచ్చేదో అనుకుంటే అది పొరపాటు మీరు చూసిన తర్వాత కూడా మీరు కూడా ఇదే పాయింట్ని ఇదే మాట మాట్లాడతారు అవినాష్ నామినేషన్ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు మణికంఠ నామినేట్ చేశారు ఆ పాయింట్ కూడా మాట్లాడతాను ఇంకపోతే నెక్స్ట్ అండ్ పృథ్వీని నామినేషన్ అయితే చేశారు బట్ పృథ్వీని నామినేషన్ చేసిన పాయింట్ అయితే చాలా జనుగా ఉంది అనిపించింది నాకు గంగవ్వ నామినేట్ చేసింది తన్ని గంగవ్వ ఇదే పనిలాగా ఉంది కూర్చొని వేసుకొని ఏదో కాలేజ్ ఒప్పుకొని కూర్చోవాల్సింది పోయి ఆమె హౌస్లో కూడా ఆమె ఏ యాక్టివిటీ చేయలేదు చేయకపోయినా కూడా బిగ్ బాస్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు మేబీ విలేజర్స్ ఎక్కువ చూస్తారు అన్న పాయింట్లో అయితే ఆమెను తీసుకొచ్చినట్టున్నారు ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తుంటే చాలా బాగుండేది యంగర్స్కి బట్ గంగవ్వతో ఏదో చేయించాలంటే కుదరదు గంగ ఉంటే చాలు వ్యూస్ వస్తేస్తాయి అట్లాగే టీఆర్పీ కూడా పెరిగిపోద్ది అంటే గంగవ్వ పెద్ద స్టార్ ఏం కాదు నేను ముందే చెప్పా ఒకసారి పాయింట్ అప్పటి గంగవ వేరు ఇప్పుడున్న గంగ వేరు అప్పుడున్న గంగవ్వ అంటే అందరికి ఇష్టం ఎందుకంటే తినడానికి తిండి లేక బట్ట లేక అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గంగవ్వ బిగ్ బాస్ వచ్చినప్పుడు చాలామంది ఆదరించారు బట్ ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్కి వచ్చి సీజన్ ఫోర్ వచ్చిన తర్వాత ఇప్పుడున్న గంగవ్వని ఎక్కువ ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళే లేరు అది హండ్రెడ్ పర్సెంట్ నా పాయింట్ కరెక్ట్గానే ఉంటుంది ఎందుకంటే నేను ఏది మాట్లాడినా సరే జన్యునిగా మాట్లాడతాను ఏమనుకున్నా సరే నాకు నచ్చిన పాయింట్లే మాట్లాడతాను ఈ పాయింట్ ఖచ్చితంగా అందరు కూడా మనసులో ఉంటుంది అది ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుంటే పాయింట్ ఏదైనా యాంగర్కి తన లైఫ్ కూడా బాగా సెటిల్ అయి ఉండేది ఆల్రెడీ గంగావ సెటిల్ అయిపోయింది హ్యాపీగానే ఉంది అలాంటి వారికి ఛాన్స్ ఇచ్చారు సరే గంగావనే అంటున్నారు మిగతా వాళ్ళ గురించి ఏంది అంటారా మిగతా వాళ్ళు కూడా నాకు తెలియదు యాక్చువల్గా వాళ్ళని కూడా నేను అంటున్నాను ఆ పాయింట్ కూడా ఇంతకుముందు వీడియోలో మాట్లాడే ఇంతకుముందు వీడియోలో కూడా అదే మాట్లాడున్నాను నేను కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి ఉంటే ఎంత బాగుండేదని చెప్పేసి వాళ్ళు కూడా పాపం చాలామంది ఉన్నారు కదా బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పేసి బట్ ఏదో చేయాలనుకుంది బిగ్ బాస్ హౌస్ టీం అంతా కూడా బట్ అదేం కుదరలేదు అది కుదరకపోక వల్ల ఇక టాస్క్లు పెట్టినా కూడా అది కూడా ఏం తేలిపోతుంది గాల్లో సో మొత్తానికైతే ఇప్పుడున్న ఎపిసోడ్ని ఇంత ఎక్కువ మంది ఆదరిస్తారని చెప్పేసి నేనైతే క్లియర్గా అనుకోను ఈరోజు నామినేషన్స్ క్లియర్గా చెప్పాలంటే చప్పకుంది అంటే ఈ ఒక ముక్క అవినేషం గౌతుందే కొంచెం వైరల్గా ఉంది మిగతాదంతా చప్పగానే ఉంది బట్ పృథ్వీ మాత్రం ఒక విషయంలో చాలా సీరియస్ అయ్యాడు నామినేషన్ చేసిన తర్వాత ఇంకొక ఆమె వీళ్ళిద్దరు ఎవరు కరెక్టో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలా ఆ ప్లేస్లో వచ్చేసి ప్రేరణ ఉంది ప్రేరణ పృథ్వీనే చేసింది సో అక్కడ హట్ అయ్యాడు పృథ్వీ అదైతే చాలా ఇదిగా అనిపించింది అట్టే పాయింట్లు వీళ్ళిద్దరికీ బాగానే ఉన్నారు కదా మరి ఇప్పుడు ఏమైంది తెలియదు ఒక పృథ్వీ అయితే ఆమెను ఎట్లయినా సరే నామినేషన్లో పెట్టాలని చెప్పేసి అయితే చెత్త విధాలుగా ట్రై చేస్తున్నాడు చూడాలా నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత చూడాలా అంత అంతటితోనే ఆ ఎపిసోడ్ అయిపోయింది నేను లైవ్ చూసేంత టైం కూడా నాకు లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే బిగ్ బాస్ అంటే పడిసచ్చి నేను లైవ్ చూడాలని చెప్పేసి ఎంతో అనుకున్నాను ఎందుకంటే వ్యూస్ ఉంటే ఎక్కువ నచ్చకు దాని ద్వారా నేను ఎంతో కొంత సంపాదించుకుని లైవ్ అంతా చూసి మంచి మంచి పాయింట్లు మాట్లాడి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకున్నాను బట్ మనకు ఆ ఛాన్స్ ఇవ్వలే దేవుడు యూట్యూబ్లో కొంతమంది మనకి చూసే ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మంది అయితే లేరు త్వరలో ఎక్కువ మంది వస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను డైలీ వీడియోస్ అయితే పెడతా ఉన్నాను చాలా సూపర్ పాయింట్లు అయితే మాట్లాడుతున్నాను బట్ మన ఛానల్ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది నో ప్రాబ్లం రెగ్యులర్ వీడియో చేద్దాం నిన్న వీడియో చేయలేకపోయాను ఆ పాయింట్ కూడా చెప్పాను కదా అది ఇప్పుడు కూడా వీడియో చేసి చేసే అంత ఓపిక కూడా లేదు నాకు ఎందుకంటే అలిసిపోయి వచ్చా ఇప్పుడు టైం చూసారంటే నైట్ పదకొండు అయింది బట్ ఈ వీడియోని రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను దయచేసి లైక్ కొట్టని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే లైక్ కొట్టండి ఫస్ట్ టైం చూసేవాళ్ళేనబ్బా ఆల్రెడీ మనకు కొంతమంది లైక్ వాళ్ళు ఉన్నారు చాలామంది కూడా ఉన్నారు కొంతమంది లేదు చాలామంది ఉన్నారు బట్ ఇప్పుడు లైక్ కొట్టడం లేదు మనకున్న సబ్స్క్రైబర్స్ ఏంటంటే వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ రివ్యూ చెప్పడం వల్ల వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి మనం ఇంతకుముందు లోక్ చేస్తూ ఉన్నాము దానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు కాబట్టి అందుకని చెప్పేసి వాళ్ళు అందరూ బిగ్ బాస్ చూడరు నేను చేస్తే నేను మాట్లాడే నేను మాట్లాడే ఫన్నీ ఇలాంటివి చూస్తారు అదనమాట నేను ఎన్ని ప్రైవేట్లో పెట్టేసాను బిగ్ బాస్ వరకే పెట్టున్నాను ప్రజెంట్ అయితే వేరే ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్నాను ఆల్మోస్ట్ కింద ఇచ్చున్నా ఈ ఛానల్లోనే ఇచ్చున్నాను చూడండి నచ్చితే అది కూడా లైక్ చేయండి అది కూడా మంచి రీచ్లో ఉంది ఆ ఛానల్ కూడా త్వరలో అయితే అది కూడా మాంటేషన్ అయిపోద్ది అప్పటి నుంచి లోగు వేరేగా బిగ్ బాస్ రివ్యూ వేరేగా ఇట్లా ఉంటుంది బిగ్ బాస్ రివ్యూ గురించి నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే మనీ ఎక్కువ వస్తాయి బ్రో అందరికీ నేను చెప్తున్నా కదా నాది ఎక్కువగా ఫారిన్ సైడ్ చూస్తారు అంటే యుఎస్ఏ కువైట్ ఇలాంటి ఇలాంటి దగ్గర చూస్తున్నారు కాబట్టి చూసే హండ్రెడ్ మెంబర్స్తో టూ హండ్రెడ్ మెంబర్స్ అయినా కూడా మంచి మనీ వస్తుంది అదే ఇండియాలో చూస్తే నాకు ఎక్కువ మనీ రావడం లేదు దీన్ని ఎందుకో ఫారిన్ సైడ్ ఎక్కువ చూస్తున్నారు మరి ఏం మరి నా దాంట్లో ఏం నచ్చిందో లైటింగ్ లేదు మంచి మైక్ లేదు చింపురి జుట్టు ఇదంతా చూసి మీరు ఏమనుకో బాకండి మారుతాం మనం కూడా మారుతాం ఎందుకంటే అన్నీ ఒకసారి రావాలంటే ఏది రాదు వచ్చిన కాడికి సర్దుకొని పోవటమే ఓకే మీరు కూడా చూసిన కాడికి లైక్లు కొట్టండి చూద్దాం మనం ఎంతవరకు రీచ్ అవుతామని చెప్పేసి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే బిల్లేఖని కూడా కొట్టండి అబ్బా నెక్స్ట్ వీడియోతో మీ ముందులో ఉంటా థ్యాంక్ యూ మీ రాజు వాణి మళ్ళీ విచిత్రంగా అడుగుతున్నారు వాల్యూ మళ్ళీ ఏంటి అని చెప్పేసి అది నా ఇంటి పేరు ఓకేనా అది వేరే కాదు థ్యాంక్